ఉత్తరప్రదేశ్లో అనుకోని సంఘటనలు కొన్ని జరుగుతున్నాయంట ఇది దాని మీదన ఇప్పుడు ప్రత్యేకంగా ఎక్స్పర్ట్స్ని పంపించి పరిశోధన చేపిస్తోంది యోగి ఆదిత్యనాథ్ సర్కార్ ముగ్గురు సోదరులు రూప్ సింగ్ కన్షాయ్ పాల్ సింగ్ వీరేందర్ సింగ్ వీళ్ళ ఇళ్లలో ఉన్నట్టుండే అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయంట ఇళ్లతో పాటు వాళ్ళ పొలాల్లో కూడా ఇదే జరుగుతుంది దీని వెనక కారణాలు ఏంటో ఎవరికి అందుబట్టడం లేదు రాయపూర్ కాస్గంజ్ ప్రాంతంలో ఇది వెలుగులోకి వచ్చింది ఏప్రిల్ మొదటి ఒకటో తారీఖున మొదటిసారి అగ్ని వచ్చింది శనివారం కూడా ముగ్గురు సోదరులు ఒకరింట్లో మరొకరి చిల్లర కొట్లో కూడా మంటలు రేగిని గత గురువారం కూడా ముగ్గురులో ఒకరి భూమిలో అగ్నికేళలు ఎక్స్పడ్డాయి ఈ ఘటనతో గ్రామవాసుల్లో భయం పట్టుకుంది ముగ్గురు సోదరులు కూడా భయంతో ఎలవైతే ఉంటున్నారు ఫోరెన్సిక్ బృందం అగ్నిమాపక శకటాన్ని గ్రామంలోకి దింపారు మరోపై గ్రామస్తులు ఈ ఘటంతో పూజలు నిర్వహిస్తున్నారు ముప్పై మంది తాంత్రికులు వచ్చి పూజలు కూడా చేస్తున్నారు అయితే అగ్ని ఉన్నట్టుండి పుడుతోంది బెడ్లు కర్టన్లు వస్త్రాలు క్యాలెండర్లు ఇతర వస్తువుల్లో అగ్నికేళలు వస్తున్నాయి దాంతో మాకు తీవ్రంగా నష్టం ఏర్పడుతుంది మేము సాయం కోసం అన్వేషించే స్థితిలో ఉన్నామంటూ వీరేంద్ర సింగ్ చెప్పుకొచ్చాడు అక్కడ కలెక్టర్ వెళ్ళినటువంటి సందర్భంలో ఉన్నతాధికారుల బృందం గ్రామంలో పర్యటించింది అయితే ఇది వీళ్లల్లో వీళ్ళకి క్లాష లేకపోతే వీళ్ళ మీద వీళ్లల్లో వీళ్ళ గొడవలు సృష్టించారని లేకపోతే వీళ్ళని టార్గెట్ చేసిన వాళ్ళు వేరేవరన్నా చేస్తున్నారు లేకపోతే వీళ్ళే కావాలని ఇట్లా సృష్టించి సాయం కోసం ప్రయత్నిస్తున్నారన్న కోణంలో కూడా దర్యాప్తు జరుగుతుంది